శ్రీ మహావిష్ణువు దశావతారములలో సంపూర్ణ మానవ అవతారం శ్రీరామావతారం. అత్యంత ప్రముఖమైనది, ప్రాచుర్యమైనది. నీలమోహన సుందర విగ్రహుడు, ఆజానుబాహుడు శ్రీరాముడు. ఒకే మాట, ఒకే బాణం ఆయన ఆశయం. ఏకపత్ని వ్రతమే ఆయన ఆదర్శం. అందుకే హైందవ సాంప్రదాయంలో వివాహ సమయంలో శ్రీరాముని చిత్రపటము నుంచి వివాహ తంతు జరిపిస్తారు. శ్రీరాముని మందిరము లేకుండా భారతదేశంలో గ్రామమే ఉండదు. అంతటి మహోన్నత మహనీయ మూర్తి కమనీయ చరిత్రను గానం చేసినా, విన్నా చదివినా మోక్షం లభిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి మహిమాన్వితమైన చరిత్రలోని అనేక అంశాలను తాళ భజన రీతులలో మీకు అందిస్తున్న గాయకులు శ్రీ వై గంగాధర్ గారు మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం ఎర్రగుడిపాడు. నటుడుగా, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా వేణోళ్ళ కొనియాడబడుతున్న శ్రీ వై గంగాధర్ గారి సంగీత దర్శకత్వ నిర్వహణలో మరో అపురూప క్యాసెట్ శ్రీరామలీలలు. ప్రతి ఇంటా నిత్యం విని తరించగల శ్రీరామలీలలు మీకు భక్తిని, ముక్తిని ప్రసాదించాలని మా కోరిక. సమర్పణ జయసింధూర్ ఎంటర్ప్రైజెస్, మదనపల్లి. రచన సేకరణ గానం శ్రీ వై గంగాధర్, కోరస్ ఎర్రగుడిపాడు లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం, కీబోర్డ్ రాఘవ, తబల ఆనంద్, వ్యాఖ్యానం శ్రీ ఎస్ ఈశ్వరరెడ్డి బ్రహ్మంగారి మఠం, రికార్డింగ్ 7 స్టార్ రికార్డింగ్ స్టూడియో కర్నూలు. ప్రతి గ్రామంలోనూ రామాలయంలో తీరిక సమయాలలో తాళాలతో భజన చేయడం రివాజు. తాళాల భజన గ్రామీణ ప్రాంతాలలో నేటికీ ప్రాచుర్యంగానే ఉంది. సాంప్రదాయబద్ధంగా, లయ సమన్వితంగా, రాగయుక్తంగా సాగే ఈ తాళాల భజనకు ఎర్రగుడిపాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం ప్రఖ్యాతిగాంచింది. జానపదులకు ఆదిదేవుడైన ఓ విఘ్నరాజా, మాకు విజయాన్ని ప్రసాదించమని పార్వతి తనయుని ఇలా ప్రార్థిస్తున్నాడు గంగాధర్ గారు. జానపద కళలు జాతి వన్యనుగాచు, జానపదములేనిది జగతి లేదు. విఘ్నరాజమాకు విజయమ్ములిడు స్వామి, కళల దిక్కు మాకు కరుణ జూడు. విఘ్నరాజా విఘ్నరాజా కరుణిం సభా మము కాపాడవా, వినాశక గజానన పాప వినాశక గజానన ఈశ్వర పుత్ర గజానన ఈశ్వర పుత్ర గజానన ఇది వినాయక గజానన ఇది వినాయక గజానన విఘ్నరాజా విఘ్నరాజా కరుణించవా మము కాపాడవా. ముక్తిదాయక గజానన ముక్తిదాయక గజానన మునిజన వందిత గజానన మునిజన వందిత గజానన ఆనంద రూప గజానన ఆనంద రూప గజానన ఆశ్రిత రక్షక గజానన ఆశ్రిత రక్షక గజానన విఘ్నరాజా విఘ్నరాజా కరుణం సభా మము కాపాడవా, విఘ్నరాజా విఘ్నరాజా కరుణం
హరి లో రంగ హరి భద్రాచల వాస హరి జై ఇందిరా రమణ గోవింద శ్రీరామచంద్రమూర్తి కీ జై। భూలోకములో పాపభారం పెరిగినప్పుడు దుష్టులను సంహరించి శిష్టులను రక్షించుటకై శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరిస్తాడు। శ్రీరామావతారములో అనేక రాక్షసులను వధించి యాగ రక్షణ చేసి శిష్టులను రక్షించాడు। అహల్యకు శాప విమోచనం గావించాడు। శబరీచ్చన ఎంగిలి పళ్ళు ఆరగించి ముక్తినిచ్చాడు। సీతను రక్షింపబోయి నేలకొరిగిన పక్షిరాజుకు కైవల్య ప్రాప్తి కలిగించాడు। అట్లే భక్తితో రామాయణే రెండు అక్షరాలు పలికిన ముక్తినిచ్చే ఆ రాముని మనము మన కోరికలు తీర్చమని వేడుకుందాము। జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము తగు రామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము తగు రామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము తగు రామ। పావనమూర్తివి ఓ రామ రక్షసులను దునుమాడుటకై భువికే సంచిన రామ। రక్షసులను దునుమాడుటకై భువికే సంచిన రామ। రక్షసులను దునుమాడుటకై భువికే సంచిన రామ। శిక్షించి ధర్మముని లిపిన రఘురామ జయ రామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము రఘురామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము రఘురామ। రాతిని నాతిగా చేసితివి శివుని ధనువును విరిచితివి రాతిని నాతిగా చేసితివి శివుని ధనువును విరిచితివి భక్తితో కొలచిన ముక్తుని నొసగుము పాప వినాశక రఘురామ। భక్తితో కొలచిన ముక్తుని నొసగుము పాప వినాశక రఘురామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము రఘురామ। పావనమూర్తివి ఓ రామ కోర్కెలు తీర్చుము రఘురామ।
శబరి కాంతకు ముక్తిని గూర్చితివి పక్షిరాజుకు కైవల్య మొసగితివి శబరి కాంతకు ముక్తిని గూర్చితివి పక్షిరాజుకు కైవల్య మొసగితివి ఎంత వేడినను సుంతైన దయలేదా పంతమ మాపై రామా రఘురామా పావనమూర్తివి ఓ రామామా ఓర్కెలు తీర్చుము రఘురామా పావనమూర్తివి ఓ రామామా ఓర్కెలు తీర్చుము రఘురామా పావనమూర్తివి ఓ రామామా ఓర్కెలు తీర్చుము రఘురామా శ్రీరామా రఘురామా జయ రామా జయ జయ రామా ఎనిమిది నాలుగు కోట్ల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. అయితే ఆ మానవుడు సంసారమనే మాయలో చిక్కి మాయలో పడి దైవ సేవనే మర్చిపోతారు. ఎంతవారైనా చివరకు ఆ మట్టిలో కలిసిపోవలసిందే. దారి తెన్ను లేని ఈ సంసార సాగరాన్ని దాటాలంటే రామనామ భజనే మోక్ష మార్గమును చూపుతుంది. దయమున రాముల కొలవండి రాముల సేవకు సిగ్గేలా దయమున రాముల కొలవండి తామా రామాయణ రండి రాముల సేవ చేయండి తామా రామాయణ రండి రాముల సేవ చేయండి మణి మనవారు సారములేని సంసారములో సాగిపొమ్మని మనవారు సారములేని సంసారములో సాగిపొమ్మని మనవారు సారములేని సంసారములో సాగిపొమ్మని మనవారు సాగకపోతే తిడతారు మరలా మాయలు పడతారు రండి రాముల సేవ చేయండి రాముల సేవ చేయండి ఎంత
ఎంత పెట్టినా ఏమీ చేసిన కట్టెల పాలై పోవును దేహం 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 కట్టుకపోయే దొట్టిదిరా మట్టిలో కలయుట నిజమేరా సంసారి తరి చేరెడు దారి గనలేవా దారి గారని సంసారి తరి చేరెడు దారి గనలేవా దారి గారని సంసారి తరి చేరెడు దారి గనలేవా దారి గారని సంసారి తరి చేరెడు దారి గనలేవా తెలిసి రాముల భజనలు చేసి మోక్షము పొందును ఓ నరుడా తెలిసి రాముల భజనలు చేసి మోక్షము పొందును ఓ నరుడా రామా రామాయణ రండి రాముల సేవ చేయండి రామా రామాయణ రండి రాముల సేవ చేయండి రామా రామాయణ రండి రాముల సేవ చేయండి అయోధ్యపురమున వెలసిన రామయ్య సీతా మనోహరుడై సకలలోక పాలకుడయ్యాడు. పూజించిన వారికి భోగభాగ్యాలు కలిగిస్తాడు. వైకుంఠవాస, నీవే మా దిక్కని వేడితే ఇంటి ఇలవేలుపై భక్తులను రక్షించే ఆ దైత్యాంతకుని దరిచేర రమ్మని ప్రార్థిస్తున్నాడు గంగాధర్ గారు. రామ పావన నామ శ్రీరామ రామ రామ దశరథాత్మజ రామ 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 హనుమ రాముడ వైతివా వినుతనామ
క్షమా పైన బిగువెందుకు పూజింతుము నిను ధ్యానింతుము జగదీశ మా పైన బిగువెందుకు పూజింతుము నిను ధ్యానింతుము జగదీశ మా పైన బిగువెందుకు అయోధ్యపురమున వెలసితివి మాకు ఆనంద భాగ్యాలు అందించుమా కరుణించ రామము కాపాడరా సీతా మనోహర ఓ రాఘవా 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 అంబేలు స్వామి విని వేణురా రామాధరి చేరరా రామాధరి చేరరా ఒక్కండవే మాకు దిక్కంటిని వైకుంఠవాస సలమేలరా 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 రాజీవలోచన రక్షించరా రామ రామ సరిజేరరా వేలరా తండ్రి మాటకై అరణ్యవాసము చేయుచూ పంచవటిలోనున్న రాముని అందచందాలు చూసి రావణుని చెల్లెలు మోహించింది. పెళ్ళాడమని వేడగా తిరస్కరించి ముకుచెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. చెల్లెలికి జరిగిన పరాభవమునకు కోపించి సీతాపహరణకు మాయోపాయం ఆలోచించి మారీచుని మాయలేడిగా పంపాడు. ఆ బంగారు జింకను చూచి మనసుపడ్డ సీతాదేవి ఆ జింకను పట్టి తెమ్మని దాని అందచందాలను శ్రీరామునికి ఇలా వివరిస్తున్నది. రామనోహర రామచంద్ర నాదు కోర్కెలు తీర్చుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నామ
మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నా మనోహర రామచంద్ర అదిగో చూడుము ప్రాణనాద బెదరకానే ఉన్నది అదిగో చూడుము ప్రాణనాద బెదరకానే ఉన్నది పరుగులెత్తుచు పరణశాల చుట్టూ తిరుగుచున్నది పరుగులెత్తుచు పరణశాల చుట్టూ తిరుగుచున్నది నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నా మనోహర రామచంద్ర సుందరంగా దాని కన్నులు చుక్కలనుగా బోలును సుందరంగా దాని కన్నులు చుక్కలనుగా బోలును చెవులు శృంగారంబులు దాని కొమ్ములే విలనంబులు చెవులు శృంగారంబులు దాని కొమ్ములే విలనంబులు నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నా మనోహర రామచంద్ర ప్రాణనాథ దాని దేహము పంచరంగుల ఛాయలు ప్రాణనాథ దాని దేహము పంచరంగుల ఛాయలు మించియున్నది దాని రూపము గంతులేయుచున్నది మించియున్నది దాని రూపము గంతులేయుచున్నది నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు తీర్చుమా నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు తీర్చుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా పరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నా మనోహర రామచంద్ర పదిలముగ బంగారు లేడిని పట్టి తెమ్ము మనోహరా పదిలముగ బంగారు లేడిని పట్టి తెమ్ము మనోహరా చిక్కకుండిన దాని చర్మము చీల్చి తెమ్ము మనోహరా చిక్కకుండిన దాని చర్మము చీల్చి తెమ్ము మనోహరా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు దీర్చుమా నా మనోహర రామచంద్ర నాదు కోర్కెలు
కోర్కెలు దీర్చునా మరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా మరణశాలకు వచ్చెను బంగారు లేడిని చూడుమా నా మనోహర రామచంద్ర రామయ్యనేరెండు అక్షరాలు పలుకుటకు చేతగాని బోయవాడు సైతం మరా మరాయని పలుక మహర్షిగా మారి రామాయణాన్నే రచించాడు. అంతటి మహిమాన్వితమైనది రామనామం. ఆపదలు బాపే ఆనందరూపుడైన ఆ నల్లనయ్యను మా కోరికలు తీర్చమని, పిల్లాపాపలను చల్లగా కాపాడుమని వేడుకుంటున్నాడు గంగాధర్ గారు. నమ్మరా రాముని నమ్మరా దేవుని నమ్మరా రాముని నమ్మరా దేవుని నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు కలతలు మదిలో తీర్చురా వరముల నిమ్మని ప్రార్థింపరా వరముల ఇచ్చేటి కరుణానిధి వరముల నిమ్మని ప్రార్థింపరా వరములు ఇచ్చేటి కరుణానిధి వరముల నిమ్మని ప్రార్థింపరా వరములు ఇచ్చేటి కరుణానిధి వరముల నిమ్మని ప్రార్థింపరా అతువా దైవము రోజు నీ సేవలు కాచువా దైవము రోజు నీ సేవలు ఇక ధరలోన నిన్ను గాచు దొరాతడు కరుణించవా మమ్ము కాపాడవా మా వెతలన్నీ తీర్చి రక్షించవా తీర్చుటకు నడిచి వస్తున్నాడు రాముడు కొలువై ఉన్నాడు కోకెలు తీర్చుటకు నడిచి వస్తున్నాడు కోదండ రాముడు కొలువై ఉన్నాడు
గెలుదీర్చుటకు నడిచి వస్తున్నాడు. కాదువా దైవము బ్రోతు నీ సేవలు, కాదువా దైవము బ్రోతు నీ సేవలు, ఇక ధరలోన నిను గాదు తరాతడు. నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు, నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు, కలతలు మదిలో తీర్చురా. గగ్గరి సరిగరి సరి సద పద సరిగ పద పద పగరి సరిగరి సా, గగ పప గగదద గగ పప గగదద గగ పప గగదద గగ పప గగదద గగ ప గగద గగ ప గగద రిగ పద సా రిగ పద సా రిగ పద సా. రాముని జీవితం త్యాగాలమయం. దశరథ తనయుడుగా గురువు విశ్వామిత్రుని యాగ రక్షణ చేశాడు. జనక మహారాజు కొలువులో అన్యులకు సాధ్యం కాని శివుని విల్లును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టి సీతమ్మను పరిణయమాడాడు. తల్లి మాటను మీరక కారడవులకు వెళ్లి సత్యధర్మ మూర్తిమంతుడుగా పేరుగాంచాడు. అలాంటి శ్రీరామచంద్రుని నామమే ఎంతో మధురం. మీరు ఆ రామనామాన్ని జపించి మధురానుభూతిని పొందండి. రఘురామ నీ నామమే మధురమయా, భక్తుల ప్రోభుమయా దాసుల గావుమయా, రామ రఘురామ నీ నామమే మధురమయా. భక్తుల ప్రోభుమయా దాసుల గావుమయా, భక్తుల ప్రోభుమయా రామ రఘురామ. దశకంఠుని వదియించుటకై దశరథ తనయుడవైతివా, దశకంఠుని వదియించుటకై దశరథ తనయుడవైతివా, దైత్యులను వధించి లోకానే కాచితివా, రామ రఘురామ
నీ నామమే మధురమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా రామ రఘురామ యాగముగా చుటకై రక్షణకై వెళ్ళితివా గురువు యాగముగా చుటకై రక్షణకై వెళ్ళితివా తాటకి నీ వధించి చక్కగా జనులను బ్రోచితివా రఘురామ నీ నామమే మధురమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా రామ రఘురామ విల్లును త్రుంచితివి సీతను చేపట్టితివి శివుని విల్లును త్రుంచితివి సీతను చేపట్టితివి ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతి అని తెలిపితివా ఒకటే మాట ఒకటే రఘురామ నీ నామమే మధురమయా రఘురామ నీ నామమే మధురమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా రామ రఘురామ మాటను మీరకనే కారడవులకు వెళ్ళితివా తల్లి మాటను మీరకనే కారడవులకు వెళ్ళితివా రామా నివసించే సత్యాత్ముడవై వెలిగితివా అడవులలో నివసించి సత్యాత్ముడవై వెలిగితివా రామ రఘురామ నీ నామమే మధురమయా రామ రఘురామ నీ నామమే మధురమయా భక్తుల ప్రోవుమయా దాసుల గావుమయా నీ నామమే మధురమయా
పశురువేత్తి శిశురువేత్తి వేత్తి గాన రసంపనిహి అన్నారు పెద్దలు. పశువులను శిశువులను ఆనందపరచేది గానం. ఆ గానంలో లాలిపాటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పిల్లలను ఊయలలో వేసి లాలిపాట పాడితే హాయిగా ఆదమరిచి నిద్రపోతారు. అలాంటి లాలిపాట శ్రీరామచంద్రునికే లాలిపాడితే నిద్రపోయి భక్తులను మరిచిపోవద్దంటూ విన్నవిస్తూ భక్తజనులను పాలించే దురవని, మదిలో నమ్మిన వారిని దయతో కాపాడమని వేడుకుంటున్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం ఎర్రగుడిపాడువారు. గలిజో రామయ్యా నిదురా పోవయ్యా, గలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, గలిజో అలలిజో అలలిజో రామయ్యా నిదురా పోవయ్యా, గలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, నిదురా పోవయ్యా లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోయి నీవు భక్తుల మరువకుమా, 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 నీ తల్లని చూపులను మా పైన చూపవా, నీ తల్లని చూపులను మా పైన చూపవా, లలిజో అలలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, నిదురా పోవయ్యా లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, భక్తజనులను పాలించుదర నీవో, భక్తజనులను భక్తజనులను పాలించుదర నీవో, భక్తజనులను పాలించుదర నీవో, ముక్తి దాతావటం సుమది నమ్మినాము, ముక్తి దాతావటం సుమది నమ్మినాము, లలిజో అలలిజో అలలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా. నిన్నే సేవించదాము మమ్ముదయ చూపుమా, నిన్నే సేవించదాము మమ్ముదయ చూడుమా, నిన్నే సేవించదాము మమ్ముదయ చూపుమా, నిన్నే సేవించదాము మమ్ముదయ చూడుమా, ఓ రఘురామ జయ జయ రామ, ఓ రఘురామ జయ జయ రామ, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, లలిజో రామయ్యా నిదురా పోవయ్యా, నిదురా పోవయ్యా ఆనందరామయ్యా, నిదురా పోవయ్యా లలిజో
అహలాలి జో అహలాలి జో రామయ్యా నిదురా పోవయ్యా లాలిజో రామయ్యా నిదురా పోవయ్యా లాలిజో రామయ్యా నిదురా పోవయ్యా లాలిజో రామయ్యా నిదురా పోవయ్యా నిదురా పోవయ్యా నిదురా పోవయ్యా నిదురా పోవయ్యా జయ జయ విఠల మోహన రంగ హరి హరిలో రంగ హరి భద్రాచలవాస హరి జయ ఇందిరా రమణ గోవింద శ్రీరామచంద్రమూర్తికి జై